ఎంజీఎం హెల్త్ కేర్ చెన్నై తన అవుట్ రీచ్ క్లినిక్ సౌకర్యాన్ని విస్తరించింది. ఎంజీఎం హెల్త్ కేర్ క్లినిక్ తిరుపతిలో మల్టీ సమగ్ర స్పెషాలిటీ క్లినిక్ ఏర్పాటు చేసింది. అయితే ఇటువంటి రోగాలు ఉన్న రోగులకు చెన్నై నుంచి వేలూరు వైద్యులు ఇక్కడికి వచ్చి వైద్యాన్ని అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని అలైడ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కె బాలసుబ్రహ్మణ్యం అన్నారు. కార్పొరేట్ వైద్యాన్ని సామాన్యుడికి అందించడానికి ఎలైట్ హాస్పిటల్ 10 సంవత్సరాల ముందు మొదలుపెట్టాం. అప్పటి నుంచి ఈ రోజు వరకు 5000 పైగా ఆర్థోస్కోపీ కానీ 5000 పైగా ప్లాస్టిక్ సర్జరీ కానీ న్యూరో సర్జరీ కేసులు అన్ని చేయడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు టెర్షియరీ కేర్ అంటే ట్రాన్స్ప్లాంట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ జరగట్లేదు. ఈ కోవిడ్ టైంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరికీ ప్రత్యన్యాయం కావాలని ఇక్కడి నుంచి చెన్నైకు లేకపోతే వేలూరుకు వెళ్లే పరిస్థితులు మా ప్రజలకి ఇక్కడ ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఎలైట్ హాస్పిటల్ ఎంజీఎం హాస్పిటల్ చెన్నై ఏదైతే లివర్ ట్రాన్స్ప్లాంట్ లో గానీ లంగ్ ట్రాన్స్ప్లాంట్ లో గానీ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ లో గానీ ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ హాస్పిటల్ ఏ ఉందో దాంతో తయారవడం జరిగింది. ఇక్కడ ప్రజలకు ఎక్కడైతే మనం మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం వాళ్ళకి ఆ ట్రాన్స్ప్లాంట్ లెవెల్ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం అనే బాధ లేకుండా ఇక్కడికే ఆ డాక్టర్లు వచ్చి మన ఎలైట్ హాస్పిటల్లోనే లివర్ ట్రాన్స్ప్లాంట్స్ గానీ ఇవన్నీ కూడా ఇక్కడే చేద్దామని ఏదైతే ఇక్కడ చేయలేని పరిస్థితుల్లో మనం అక్కడికి ఎయిర్ లిఫ్ట్ కూడా చేసుకుని అక్కడ కూడా ట్రీట్మెంట్ చేసేదానికి ఎంజీఎం హాస్పిటల్ ఈరోజు మనందరితో టైపోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక శుభవార్తే. ఎందుకంటే ఆల్కహాల్ వల్ల గాని హెరిడిటరీ వల్ల గాని ఎంతో మంది పేషెంట్లు ట్రాన్స్ప్లాంట్ లెవెల్లో 50 లక్షలు 60 లక్షలు పెట్టుకోలేని పరిస్థితుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళందరికి కూడా 10-15 లక్షల్లోనే ట్రాన్స్ప్లాంట్ అందించేదానికి పేదలకు కూడా ఈ ఆరోగ్యశ్రీ కింద గాని క్రౌడ్ ఫండింగ్ ద్వారా గాని ప్రజలకి డబ్బుతో ఇబ్బంది కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని ట్రాన్స్ప్లాంట్స్ గాని నీట్ గా చేసుకుని వాళ్ళు పరిరక్షించడానికి ఈ 2 హాస్పిటల్ టైం ఉపయోగపడుతుందని ఇంకా రాబోయే టైంలో ఇక్కడే ట్రాన్స్ప్లాంట్స్ అన్ని కూడా జరిగే విధంగా ఎలైట్ హాస్పిటల్ ఇంకా ప్లాన్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రతి వారము శనివారం గాని ఆదివారం గాని ఎంజీఎం డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉంటారు. మీకు ఏ విధమైన ట్రీట్మెంట్ కావాలని ఇక్కడే జరగడం జరుగుతుంది. మనకి ఆ రోజులు కాకుండా మాకు సోమవారం మంగళవారం బుధవారం కూడా మాకు ఇబ్బందులు ఉన్నాయంటే డాక్టర్స్ కంపల్సరీ ఇక్కడ టీమ్ అవైలబుల్ లో ఉంటుంది. కాబట్టి మీరు దేనికి ఆలోచించాల్సిన పని లేదు. ఖచ్చితంగా అన్ని ట్రాన్స్ప్లాంట్ లెవెల్ ట్రీట్మెంట్ అన్ని కూడా ఇంకా తిరుపతిలోనే జరుగుతాయని నేను తెలియజేసుకున్నాను.